Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Sonia. ఇప్పటికీ పివి అంటే అదే కోపం, అదే ద్వేషం. పివి నరసింహారావు పేరును, చిత్రపటాన్ని హఠాత్తుగా పల్లకిలో మోయడానికి కేసీఆర్కు లక్ష రాజకీయ వ్యూహాలు ఉండొచ్చుగాక. కానీ తను చెల్లున చరిస్తేనే కదా ఆ ఢిల్లీ కాంగ్రెస్ మేల్కొంది. హడావిడిగా పివి మావాడే, మహా గొప్పోడు అంటూ శత జయంతి నివాళులు మొదలుపెట్టింది. లేకపోతే కదలేదా? తెలంగాణ ఆత్మగౌరవానికి టీవీకి ముడేసి కేసీఆర్ పీవీని హైజాక్ చేశాక కొన్నాళ్లకు గాని కాంగ్రెస్కు ట్యూబ్లైట్ వెలగలేదు. అయ్యో అయ్యో, కేసీఆర్ ఏదో చేస్తున్నాడు అంటూ గోచిబాట సర్దుకుని మేము శత జయంతి ఉత్సవాలు చేస్తామహో అని కదిలింది. పోనీ అదైనా సరిగ్గా చేసిందా? నాడు ఆయన మృతదేహాన్ని తీసుకుపోయి మీ రాష్ట్రంలో పూర్తి చేసుకోండి పోండి అని తర్జని చూపించి చేతులు దులుపుకున్న సోనియాకు ఇప్పటికీ పీవీ అంటే అదే మహాప్రేమ, మహాభిమానం. కేసీఆర్ దెబ్బ తరువాత ఓహో కేసీఆర్ పీవీని హైజాక్ చేస్తున్నాడా, అయితే మీ రాష్ట్రంలో మీరే ఏదైనా ప్రోగ్రాం చేసేసి మమ అనిపించేయండి అని ఖండితంగా చెప్పేసింది. అంతే తప్ప తను ఓ మాజీ ప్రధాని, జీవితమంతా కాంగ్రెస్ సేవలో గడిపాడు, ఏఐసీసీ తరఫున కూడా ఏదైనా కార్యక్రమం చేసి తనకు నివాళులు అర్పిద్దామని ఏమైనా ఆలోచించిందా? లేదు, ఆమె అసలు చేయదు, చేయనివ్వదు. పివి అంటే ఆమె దృష్టిలో ఓ విస్మృత కాంగ్రెస్ వాది అంతే. ఇప్పుడు ఓ వీడియో ప్రోగ్రాం పెట్టేసి తెలంగాణ కాంగ్రెస్ ఇక తప్పనిసరి అన్నట్లుగా ఓ ప్రోగ్రాం చేసింది. ఇదే సోనియా ఓ వీడియో సందేశం, మా పివి మహా గొప్పోడు అని. మరి అంత గొప్పోడిని స్మరించుకోవడానికి ఢిల్లీలో ఏఐసీసీ తరఫున ఒక చిన్న ప్రోగ్రాం ఏదమ్మా? రిమోట్ ప్రధాని మన్మోహన్ కూడా సేమ్ తూతూ మంత్రం, నివాళి మాటలు. అసలు పీవీ లేకపోతే మన్మోహన్ పొలిటికల్ కెరీర్ ఎక్కడిది? 10 ఏళ్ల ప్రధాని పదవి ఎక్కడిది? ప్రణబ్ ముఖర్జీ మాట్లాడాడు, సరే ఏదో నివాళి కథ ముగించేశాం అనిపించారు. పోనీ పీవీ కేవలం తెలుగువాడు, ఆ నివాళి ఏదో మీరే చేసుకోండి అని సోనియా చేతులు దులిపేసుకుంది. రాహుల్ అనే ఓ విచిత్ర నాయకుడికి పీవీ పేరు కూడా గుర్తులేనట్టుంది. నిజంగా మన తెలుగు పీవీ మీద ఆ ప్రేమే ఉంటే మరి ఏపీ తెలుగు కాంగ్రెస్ ఏం చేసింది? నథింగ్, అదేదో తెలంగాణ కాంగ్రెస్ తేట, మాకేం పని అన్నట్టుగా వదిలేసింది. నిజంగా పీవీ అంటే కేవలం తెలంగాణ కాంగ్రెస్ మనిషి మాత్రమేనా? అది కాంగ్రెస్ ఓన్ చేసుకునే దిక్కుమాలిన వైఖరి. మొన్న మధ్య ఆంధ్రజ్యోతిలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన గిడుగు రుద్రరాజు ఓ పెద్ద వ్యాసం రాశాడు. ఆయన మృతదేహాన్ని ఏఐసీసీ ఆఫీస్కు రానివ్వలేదనే ప్రచారం అబద్ధమని ఇంట్రోలో రాశాడు. తీరా వ్యాసంలో చూస్తే దానికి వివరణ లేదు, సమర్థన లేదు. అబ్బో, మా సోనియాకు పీవీ అంటే మహాప్రేమ తెలుసా అని ఏదేదో రాసుకొచ్చాడు. మరి ఓ మాజీ ప్రధానికి ఏఐసీసీ ఆఫీస్లో ఓ ఫోటోకు కూడా ఎందుకు దిక్కులేదు మహానుభావ? అందరికీ సమాధులుంటే అక్కడ పీవీ సమాధికి కాస్త స్థలం ఎందుకు దొరకలేదు? అంత్యక్రియలకు ఎందుకు నోచుకోలేదు? ఇదే అడిగితే తన దగ్గర సమాధానాలు ఏవి? కాంగ్రెస్ నిర్వహించిన ఆ వీడియో నివాళికి ఒక్కరంటే ఒక్కరు పీవీ కుటుంబం నుంచి హాజరు కాలేదు. అంటే పీవీ పట్ల కాంగ్రెస్ వ్యవహార శైలి మీద ఆ కుటుంబం బాధ ఏంటో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చాలదా? ఇప్పుడు పీవీ మావోడు అనగానే ప్రజలు నమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతసేపు నెహ్రూ కుటుంబ దాస్యంలో బతికే కాంగ్రెస్ శ్రేణులు ఆ నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ను బయటకు లాగడానికి ప్రయత్నించిన పీవీని ఎందుకు ప్రేమిస్తారు? అసలు తన పదవి పోయాక, ఆస్తులు అమ్ముకున్నాక, కేసుల పాలయ్యాక తీవ్ర మనోవేదనతో బతుకుతున్న రోజుల్లో ఒక్కరంటే ఒక్కరైనా కనీసం ఆయన్ని పలకరించిన పాపన పోయారా? తన అంత్యక్రియలు జరిగిన చోట ఓ స్మారకాన్ని నిర్మించారా? ఇప్పుడు ఎందుకీ కొత్త ప్రేమలు, కృత్రిమ అభిమానాలు, ప్లాస్టిక్ ప్రశంసలు? నిజమే, కేసీఆర్ పీవీని స్మరించుకోవడం వెనుక కాంగ్రెస్ మీద కొడుతున్న ఓ నైతిక దెబ్బ ఉంది. పీవీ బిడ్డ వాణికి ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే లీక్స్ కూడా ఇచ్చేసి పీవీకి తెలంగాణ టీవీ అనే ముద్రవేసి పీవీ పేరును పూర్తిగా హైజాక్ చేసేస్తుంటే కాంగ్రెస్ కర్తవ్యం తోచక ఏదో తూతూ మంత్రం ప్రోగ్రామ్స్తో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. సోనియా కూడా ఓ దురుద్దేశంతో ఏఐసీసీ తరఫున ఒక్క చిన్న నివాళి ప్రోగ్రాం కూడా తలపెట్టకుండా ఇప్పటికీ పీవీని జస్ట్ ఓ తెలంగాణ కాంగ్రెస్ శాఖకు పరిమితం చేస్తూ ఉంటే కిక్కు మనకుండా అదే దాస్యం. ఇదిగో ఈ దురవస్థ కాబట్టే కేసీఆర్ కొడుతున్న దెబ్బలకు కోలుకోలేకపోతోంది.